కాకినాడ నగరంలో పోల్ ఫ్రీ కేబుల్ గ్యాప్ తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నగరంలో గల కేబుల్ టీవీ సంస్థల ప్రతినిధులతో ఇంటర్నెట్ సంస్థల ప్రతినిధులతో కమిషనర్ స్వప్నిల్ దినకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా స్టేర్లైట్ టెక్ సంస్థ ప్రతినిధులు పోల్ ఫ్రీ కేబుల్ విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఇంటర్నెట్ కేబుల్ టీవీ సంస్థల ప్రతినిధుల సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యనారాయణరాజు, సిటీ ప్లానర్ కాళేశ ఏఈ సత్య, ప్రాజెక్ట్ నాయకులు రాజారపు కృష్ణకుమార్, శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. And this green is showing the aggregator part. So we have done the topology in network layers and rings to have complete redundancy. Since last 2 years, we have got 99.55% availability for the network. So these are representing the second layer. This is first layer, second layer, and this is third layer. From this layer, the meeting endu kante manam ee roju Kakinada ఎక్కడైనా చూస్తే ఓవర్ హెడ్ కేబుల్స్, ఈ ఇంటర్నెట్ రావచ్చు లేకపోతే మన కేబుల్ టీవీ ఉండొచ్చు, ఇవి చాలా చిరాగ్గా అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ పోల్ ఉంటే లేకపోతే సొంత పోల్ జియో కంపెనీ లాగా చూస్తే అది చాలా అగ్నిగా లుక్ మనకి వస్తుంది. దీంతోపాటు ఈ ఓవర్ హెడ్ కేబుల్స్ ఏదో కారణం వల్ల కట్ చేయడం వల్ల కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం అండర్గ్రౌండ్ కేబులింగ్ ఫర్ ఎంటైర్ కాకినాడ సిటీ ఎలా మనం వెళ్ళొచ్చు దీని మీద ఒక మీటింగ్ మనం పెట్టాము. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున మనం ఆల్రెడీ మన సీసీటీవీ అలాగే వైఫై అలాగే మన గవర్నమెంట్ ఆఫీసెస్కి ఇంటర్నెట్ ఇవ్వడానికి మనం 120 కిలోమీటర్స్ ఆప్టికల్ ఫైబర్ మనం ఆల్రెడీ మనం లే చేసి ఉన్నాము. దీని నుంచి మనం ఆల్రెడీ పైలట్ బేసిస్లో కొన్ని కేబుల్ కంపెనీ అంటే ఎక్సెల్ కానీ సిటీ ఆన్లైన్ కానీ వాళ్ళు ఆల్రెడీ పైలట్ బేసిస్లో వాళ్ళు వాడుతున్నారు. చాలా మంచి రెస్పాన్స్ మనకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్పొరేషన్ ఆఫీస్కి అంటే కొత్త కార్పొరేషన్ ఆఫీస్కి ఇంటర్నెట్ కూడా ఈ లైన్ ద్వారానే మనకి రావడం జరుగుతుంది. సో ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అక్కడ చూస్తే చాలా మంచిది. దీనికోసం మనం ఎలా ముందుగా వెళ్ళాలి, ఈ కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఎలా అండర్గ్రౌండ్ కేబుల్ లే చేయాలి, వాళ్ళు సొంతంగా చేస్తారా లేకపోతే మన కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కేబుల్ వాళ్ళు లీజ్లో తీసుకొని వాళ్ళు చేస్తారా, దీని మీద ఈరోజు ఒక సమీక్ష మనం పెట్టాము. అందరూ చాలా ఉత్సాహంగా మోటివేషన్తో తీసుకొని అందరూ కాకినాడ కార్పొరేషన్కి అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్తో హెల్ప్ అంటే సపోర్ట్ చేసుకొని మన కాకినాడ గ్రీన్ అండ్ గ్రీన్ ఇది ఒక కాకుండా ఓవర్ హెడ్ కేబుల్ ఫ్రీ కూడా మనం చేయాలి అదే వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. దీంట్లో మూడు మెయిన్ రోడ్స్ మనం టెంపుల్ స్ట్రీట్ కానీ మెయిన్ స్ట్రీట్ కానీ వాళ్ళు ఇది ఓవర్ హెడ్ కేబుల్స్ అన్నీ తీసేసి అన్ని అండర్గ్రౌండ్ మనం వాడుతున్నాము అదే వాడాలి అదే ఒక డిసిజన్ తీసుకొని మనం ఈరోజు మీటింగ్ మనం ఎండ్ చేశాము. ఈ మీటింగ్లో ఈ డిసిజన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక 1 to 2 మంత్స్ ఒక పైలట్ బేసిస్లో ఎలా జరుగుతుంది దీని తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ ఫర్ చేసుకొని దీంట్లో ప్రైసింగ్ ఎలా ఉండాలి అంటే పర్ కిలోమీటర్ ఈ లీజ్ లైన్ మనం ఎలా ఇవ్వాలి లేకపోతే టైప్ ఆఫ్ ప్రైసింగ్ మీరు పాయింట్ బై పాయింట్ ఇస్తారా లేకపోతే పర్ కిలోమీటర్ ఇస్తారా అది మనం డిసైడ్ చేసుకొని ట్రాన్స్పరెంట్ వేగా అందరికీ ఒక సొల్యూషన్ అనుకూలంగా ఒక సొల్యూషన్ అరైవ్ అయ్యి లెట్ అస్ మేక్ కాకినాడ క్లీన్ అండ్ గ్రీన్ కాకుండా ఓవర్ హెడ్ కేబుల్ కూడా ఫ్రీ ఓవర్ హెడ్ కేబుల్ సిటీ కూడా మనం ముందుగా తీసుకువెళ్ళి మన కాకినాడ కార్పొరేషన్కి కూడా అంటే స్మార్ట్ సిటీ ద్వారా కార్పొరేషన్ కూడా మనకి ఏదో ఒకటి ఆదాయం కూడా మనం రావడం జరుగుతుంది. అండ్ అదే ఆదాయం మనం పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం నెక్స్ట్ ఇయర్ మనం వాడతాము. అదే ఒక మీటింగ్లో ఫైనల్గా డిసిజన్ తీసుకొని మళ్ళీ 2 వారం తర్వాత ఇదే మీటింగ్ పెట్టుకోమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.